ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ అంటే మనం అన్ని అంటే యాప్స్ లో ఫోన్స్ లో వేసుకుంటున్నాం. అప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే స్టేజ్ ప్లేస్ ఇవే ఉంటుండే, స్టేజ్ ఒకటే ఉంటుండే. ఇప్పటికి అంత ఆదరణ ఉందంటారా బాబాయ్? ఎప్పటికీ ఎవరైనా సినిమాకి వెళ్తావా, స్టేజ్ నాటిక్కి చూడడానికి వెళ్తావా అంటే నేను నాటిక్కే వెళ్తానండి చూడడానికి. ఆదరణ లేకపోవడం అంటూ లేదండి, ఎవరన్నారు స్టేజ్కి ఎప్పుడు ఆధారం లేదండి? ఇప్పుడున్న ఇదే అంటే పూర్వకాలంలో ఏం చేసేవారంటే బాబాయ్, ఓ గ్రామంలో పండగ అయితే ఆ రోజు రాత్రి అంతా స్టేజ్ ప్రోగ్రామ్స్ పెట్టేవారు, స్టేజ్ నటులకి ఆదరణ ఉందనుకున్నారు. ఇప్పుడు కేవలం ఏంటంటే ఇప్పుడు పౌరాణిక నాటకం వేస్తే ఎవరికి ఎక్కువ రోడ్డు వెళ్ళి చూడు, చూస్తాడా? చూడు. ఓ బుర్రకథ కానీ ఒక అరికథ కానీ పెడితే ఎవరో చూడరు నాటకం. అందుకని విలేజెస్లో ప్రతిదానికి మనకు తెలియదు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నాటకం తీసి వేయడంలో ఎంతో కృషి చేస్తుంటారు. నాటకానికి చావు లేదండి, ఎప్పుడు నటనకి చావు ఉండదు, ఎప్పుడు బ్రతికే ఉంటుంది. నిజంగా గొప్పతనం ఏంటంటే రంగస్థలమే లేకపోతే మనకి పురాణ గాథలు తెలిసేవా? అది ఆలోచించండి. అవును, కృష్ణుడు ఎవరో రాముడు ఎవరో మనకేం తెలుసు, రంగస్థలం. ఆ తర్వాత సినిమా వరకు వస్తే ఎన్టీ రామారావు గారు. ఇవి సినిమాలు చూస్తేనే కదా మనకి మన వేదాలు కానీ మన పురాణాలు కానీ అన్నీ మనకు తెలిసేవి. లేకపోతే మనకి ఎక్కడెక్కడ ఎప్పుడో మరుగున పడిపోయేవాళ్ళం కదా. అదండి, సో నాటకం ఎప్పుడు చనిపోదండి, నాటకం ఎప్పుడు ఆదరణ ఉంటూనే ఉంటుంది. సినిమా పరిధికి వచ్చేస్తే ఒక సీన్ అయిపోగానే ఎడిటింగ్ కానీ లేకపోతే ఇదంతా ఆపి ఆపి ఉంటుంది. రంగస్థలంలో త్రూఅవుట్ క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది అంతే కదా, దాంట్లో గట్టిగా అరిచి మాట్లాడాలి అని ఎందుకు ఉంటుంది బాబు? అంటే గట్టిగా అరవడానికి అంటే అండి, సినిమాకి కెమెరా ఉంటుంది ముందు. సినిమా నటుడికి రంగస్థల నటుడికి చాలా తేడా, అందులో పౌరాణిక నటుడికి మళ్ళీ అందులో డిఫరెన్స్ ఉంది. సినిమా మీకు ఎంత మూమెంట్ తగ్గిస్తే అంత అందంగా ఉంటుంది నటన. ఇప్పుడు క్లోజ్ పెడతారు సినిమాకి, క్లోజ్ పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళేవరా అని అన్నామంటే ఇక్కడ కట్ అయిపోతుంది అంతే కదా. నాటకానికి ఆ పరిధులు ఉండవు, ఎక్కడ వరకే ఎత్తాలని నువ్వు ఎక్కడి వరకు దించాలని ఉండదు. ఆంగికం ఆఖరి ప్రేక్షకుడికి కూడా కనిపించాలి. ఓకే, ఆఖరి ప్రేక్షకుడికి కనిపించాలంటే ఎక్కడికి వెళ్తున్నావు అని ఇక్కడ అన్నావు అనుకోండి, పొరపాటున డైలాగ్ వినకపోతాడు అర్థం కాదు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఆ మూమెంట్ని చూసైనా వాడికి డైలాగ్ అర్థమవుతుంది. ఇది రంగస్థలానికి తేడా. ఇకపోతే షౌటింగ్, ఇప్పటికీ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు షౌటింగ్ లేకపోతే రక్తి కట్టవండి, దాన్ని నాటకీకరణ అంటారు. సినిమాకి వచ్చేసరికి వాస్తవం అనేటువంటి నటన చేయాలి. ఇప్పుడు కొన్ని డైలాగులు ఉన్నాయి, ఇప్పుడు దహనం సినిమాలో చూడండి, నా ఒంటి మీద గాలి నీ మీదకి వచ్చింది, మైలు పడిపోయేవా? సినిమా వాళ్ళకి సినిమా స్టైల్లో చెప్పనుకోండి, నా ఒంటి మీద గాలి నీ మీదకి వచ్చింది, మైలు పడిపోయేవా? ఆ ఎఫెక్టు డిఫరెంట్ ఉంటుంది. కొన్ని పాత్రలు నాటకీకరణే చేయాలి. నా ఒంటి మీద గాలి నీ మీదకి వచ్చింది, మైలు పడిపోయేవా? అది కదు 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 కదా, అక్కడ కనపడుతున్న చెరువులో నాను మునుగుతాను, అక్కడే మీరందరూ ముక్కులు మూసుకొని మరీ మునుగుతున్నారు, ఆ నీళ్ళతోనే దేవుడికి అభిషేకం చేసేస్తున్నారు, మైలు పడిపోయారా? ఇది చూసుకుంటే నాటకం రా అన్నట్టు ఉంటుంది. కానీ ఆ పాత్రను మామూలుగా చెప్పకపోతే, ఈ విధంగా చెప్పకపోతే, అక్కడ ఎమోషను క్యారీ చేయకపోతే, కేవలం కెమెరా నటనలాగా ఒళ్ళు చెప్పేసి చెప్పేసినంత మాత్రాన ఎఫెక్ట్ రాదండి. కొన్ని పాత్రలు ఆ విధంగా చేయాలి, కొన్ని పాత్రలు ఈ విధంగా చేయాలి. పోతే మీరు అన్నదానికి నాటకాల నటులకి కొంచెం సినిమాలకి ఇబ్బంది ఉంటుంది, ఆ ఫార్మాట్ మారడానికి నటుడికి ఇబ్బంది, మారకపోతే అసలు సినిమాలే రావు వాళ్ళకి. చాలామంది రంగస్థల నటులు సినిమాలకు పని చేయలేకపోయారు, అన్ఫిట్ అన్నట్టు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఒక మోసలో ఉంటారు, ఆ మోసలో డైరెక్షన్ డైరెక్టర్లు అసలు పనిచేయరు. కారణం ఏంటంటే వాళ్ళ ఆర్టిస్టులకి చెప్పి 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 ఇదే నటన అనుకుంటారు. సినిమా నటన డిఫరెంటు, సినిమా నాటకం డిఫరెంటు, అలాగే టీవీ రంగానికి వచ్చేసరికి డిఫరెంట్. అవును, టీవీ అనేసరికి లేఖలతో చెప్పాలి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. నేను సొంతగా డైలాగ్ చెప్తానన్నా సరే ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళ టైంకి మనం సెట్ అవ్వాలి. ఆ టైం సెట్ అవ్వాలంటే మామూలు నటులు ఎవరు కూడా అంత స్లోగా చెప్పరు. ఎక్కడికి వెళ్తున్నాం అన్నది కూడా పక్క నుండి ప్రాంప్ట్ ఇస్తే తప్ప ఆర్టిస్ట్ నోటి నుండి రాకూడదు. ఇది టీవీ నటన, దీనికి అలవాటు పడినోడు అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు పడినోడు ఇక్కడికి రాలేడు.
ఇది కొంచెం ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా బాబాయ్. ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్లకి ప్రాంప్టింగ్ లేకపోతే చెప్పలేదు, మళ్ళీ మూవీకి ప్రాంప్టింగ్ ఉండదు అప్పుడు. వాళ్ళు అంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పగలరు, ఆ టైం సెన్స్లో రావాలి ఓకే కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. దాంతో ఏం చేస్తారంటే వాళ్ళ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వరు. అవును, డైలాగ్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మాడ్యులేట్ చేసేటప్పుడు 4-5 రకాలుగా మేము మాడ్యులేట్ చేసుకుంటాం. అవును, ఎలా చేయాలా అలా చేయాలా ఇలా చేస్తే బాగుంటుందా అని సెల్ఫ్ రిహర్సల్స్ ఉంటాయి. అవును, ఈ సెల్ఫ్ రిహర్సల్స్ టీవీకి అక్కర్లే, సన్నివేశం ఏమిటో తెలియదు, అక్కడ ముందు ఏం జరిగిందో మనకు తెలియదు. అవును, అక్కడ నవ్వమంటాడు ఏ ఫీల్తో నేను నవ్వాలి, ఆశ్చర్యంగా చూడమంటాడు ఎందుకు భయంగా చూడాలా ఆశ్చర్యంగా ఏంటి చూడాలి సార్ అని మనం డైరెక్టర్ని క్లారిఫై చేస్తే అడిగితే వాళ్ళు చెప్తారు, లేకపోతే నవ్వండి దేనికి నవ్వుతున్నావు. అక్కడ నవ్వుల్లో 3 రకాలు ఉన్నాయి, వేటగారు నవ్వు నవ్వచ్చు, హార్ట్ఫుల్గా నవ్వు నవ్వచ్చు, కృతజ్ఞతాపూర్వమైన నవ్వులు, నవ్వుల్లో 3 రకాలు ఉంటాయి. అవును, ఈ నవ్వుల్లో ఏ నవ్వు నవ్వుతాం కాబట్టి ఏది నవ్వాలో తెలియక కన్ఫ్యూజన్లో కళ్ళు ఉంటాయి, నవ్వు మూతి మీద నవ్వు ఉంటుంది. అవునా కదా, 100% టీవీకి కానీ బాగా అలవాటు అయిపోయి అనుకోండి ఆలోచించాం, డైలాగ్ గురించి ఆలోచించాం, అక్కడ చెప్తాడు మనం పెట్టేస్తాం. అందుకనే పక్క నుండి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు తర్వాత ఏం చేయాలో తెలియక ఇలా చూస్తూ ఉంటాడు అటు ఇటు. ఆర్టిస్టులు విమర్శించడం కాదు, అదేంటంటే ఆ ఫార్మేట్కి కావాలి టైం కావాలి. అవును, వాళ్ళు మరి అదే విషయాన్ని ఇక్కడికి వచ్చి క్లోజ్ పెట్టామనుకోండి నాటక రంగం నుండి తీసుకొచ్చిన వాడికి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు అలవాటు ప్రకారం, అనేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది అది ప్రేమ. బాబు అడ్డ ఒప్పకండి అంటాడు ఆయన, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుచేత నటుడు అనేవాడు ఎవడైనా ఏ ఫార్మేట్కైనా రెడీ అవ్వగలిగితేనే విల్ బీ సక్సెస్. అటు మీరు సీరియల్స్ చేశారు, ఇటు రంగస్థలం చేశారు, ఇటు సినిమాలు చేశారు, మన ఆడియన్స్కి ఏదైనా ఒక డైలాగ్ తీసుకొని ఆ డిఫరెన్సెస్ ఒక్కసారి చెప్పగలుగుతారా బాబు? డెఫినెట్గా, నేను బాబాయ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో ట్రైనర్ని అండి. అవును బాబాయ్, నేను ఆర్టిస్ట్ ట్రైనర్ని కూడా. అవును, వైజాగ్లో సుమారు 100 మందికి నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేవాడు, కమర్షియల్గా కాదు. ఎందుకంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ అయ్యారో వైజాగ్ నుండి ఆర్టిస్టులు రావాలి అని ఒక తపంతో ఒక ఉద్యమంలా చేశాను. వర్క్షాపులు పెట్టి నా డబ్బులు తగలబెట్టుకొని ఒక ఇల్లు ఒక ఆఫీస్ నేను రెంట్కి తీసి ఫ్రీగానే ట్రైనింగ్ ఇచ్చాను. సుమారు 2 ఇయర్స్ ఒక 150-160 మందికి ట్రైనింగ్ ఇచ్చాను అండి. ఇవి మేజరీ అందులో చాలామంది ఇప్పుడు హ్యాపీగా చేస్తున్నారు. సో ఐ కెన్ సే దట్, నేను చెప్పకపోతే నేను ట్రైనర్. ముందు నాటకం సార్ జగన్నాథం మనిషి జీవితాన్ని 7 దశలుగా విభజిస్తే మొదటి దశ అప్పుడే పుట్టిన పాప. కళ్ళుంటాయి కనిపించు, నోరు ఉంటుంది, పళ్ళుంటాయి నమలలేడు, చెవులుంటాయి వినబడదు, కాళ్ళుంటాయి నడవలేడు, చేతులుంటాయి పనిచేయలేడు, మలమూత్రాలన్నీ మంచం మీదే జరిగిపోతాయి అయ్యా. ఈ దశలోనే తల్లిదండ్రులు నమ్మకమైన సేవకులుగా మారి వాళ్ళను పెంచి పెద్ద చేసి 2వ దశకు తీసుకుపోతారు. 2వ దశ స్కూల్ విద్య. ఎక్కడా తల్లిదండ్రులు వాళ్ళ కష్టాలను ఇష్టాలుగా చేర్చుకుంటూ పిల్లల భవిష్యత్తు గురించి కలగంటూ 3వ దశకు పోతారు. 3వ దశ కాలేజీ విద్య. వేసుకున్న జీన్ ప్యాంట్లోను, తొడుక్కున్న రేపాకు షూలోను, పెట్టుకున్న రేపాన్ గ్లాసెస్లోను తల్లిదండ్రుల కష్టాన్ని పూర్తిగా మర్చిపోయి జీవితం అంతా ఇలాగే హ్యాపీగా సాఫీగా సాగిపోతుందని కలలు కనేటటువంటి దశ. 4వ దశ నిరుద్యోగం, నిరాశ, నిస్పృహల మధ్య జీవితం అంతా గందరగోళంగా కనిపిస్తుందయ్యా. 5వ దశ ఉద్యోగం, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, జీవితం అంతా ఈ దశలోనే హ్యాపీగా గడిపేస్తారయ్యా. 6వ దశ రిటైర్డ్ ఎంప్లాయ్, అంటే నువ్వు నేను అంతవరకు అన్నీ తానే అనుకున్న కుటుంబానికి తాను ఏమీ కాదు అని తెలుసుకొని రాజీ పడి పడేటటువంటి దశ. 7వ దశ ఈ కమ్స్ టు ద ఫస్ట్ స్టేజ్, మళ్ళీ మొదటి దశకే వస్తాను. కళ్ళుంటాయి కనిపించవు, చెవులు ఉంటాయి వినిపించవు, నోరు ఉంటుంది, పళ్ళు ఉండవు, పదార్థాలని నమలలేడు, కాళ్ళుంటాయి నడవలేడు, చేతులుంటాయి పనిచేయలేడు, మలమూత్రాలు మంచం మీద జరిగిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయ్యా. ఈ దశలోనే హాసరా చూపించే చెయ్యి కావాలయ్యా. అది ఎవరిదై ఉండాలో తెలుసా?
మనం మొదటి దశ నుండి ఐదవ దశ వరకు పెంచి పెద్ద చేసిన పిల్లలు నమ్మకమైన సేవకులుగా మారి మనల్ని సాకాలయ్యా. అది లేనప్పుడు మనిషి ఏడో దశకు శ్వాసపడకూడదు, ఆరో దశలోనే ఆగిపోవాలయ్యా, ఆగిపోవాలి, ఆగిపోవాలి. ఇది నాటకంలో ఒక మంచి డైలాగ్. దీనికి నాకు సుమారు ఒక 16 సార్లు బెస్ట్ యాక్టర్ వచ్చిందండి. బాగా కేవలం ఈ డైలాగ్ ఇంకా ఫుల్ ఫీల్తో చెప్తే బాగుంటుంది. కళ్ళ కంట నీరు పడుతుంది, కళ్ళ నీరు వస్తుంది డైలాగ్. ఇది సినిమాకి వచ్చేసరికండి బిట్టు 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 బిట్టుగా తీసుకుంటారు. అంటే ఎంత డైలాగ్ చెప్తే మనకి లెంత్ సరిపోతుంది కాబట్టి తక్కువ లేదు. ముందు డైలాగ్ ఏంటో చెప్పాను. సినిమాకి వచ్చేసరికి జగన్నాథం మనిషి జీవితాన్ని 7 దశలుగా విభజిస్తే మొదటి దశ అప్పుడే పుట్టిన పాప. కళ్ళుంటాయి కనిపించు, చెవులుంటాయి వినిపించు, నోరు ఉంటుంది పళ్ళు ఉంటుంది, పదార్థాలు నమలలేడు, కాళ్ళు ఉంటాయి నడవలేడు, మారిపోతుంది ఫ్రేమ్ కట్. ఎక్కడికి వచ్చేసరికి మళ్ళీ క్లోజ్లో డైలాగ్ న్యాచురల్గా రెండో దశ తీసిపోతారయ్యా. రెండో దశ స్కూల్ విద్యార్థి కట్, మళ్ళీ ఇంకోటి ఇబ్బంది ఏమవుతుందంటే ఇక్కడ కనెక్టింగ్ లేకపోవడం వల్ల ఆ ఫీల్ క్యారీ అవ్వదు, ఫీల్ క్యారీ అవ్వదు. ఇందాక నేను చెప్పింది కనెక్టింగ్ నాటికి తిన్నది కంటిన్యూస్ డైలాగ్లో ఫీల్ క్యారీ అవుతుంది. అవును, సో ఇది ఫీల్ క్యారీ అవ్వదు. కట్ అంటే డైరెక్ట్గా అంత డైలాగ్ని డైరెక్ట్గా చూపిస్తే ప్రేక్షకుడు చూడు. కాబట్టి కెమెరామెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మెరిట్స్తో ఇవి పెడుతుంటారు. సీరియల్కి వచ్చేసరికి మనిషి జీవితాన్ని 7 దశలుగా విభజిస్తే జిగ్ 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 వేయాలి. అక్కడ ఉన్న వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్ పడాలి, ఫిష్ ప్యాక్స్. ఇదే డైలాగ్ని మనం 5 నిమిషాలు చెప్తే అక్కడికి వచ్చేసరికి 10 to 15 minutes అది స్పేర్ అవుతుంది. అక్కడ నుంచి ఒక 4-5 ఎపిసోడ్స్ అవుతుంది, నడుస్తుంది. అక్కడికి ఎపిసోడ్కి సరిపోతుంది డైలాగ్ వాళ్ళు చేయాలి, ఎందుకంటే 20 నిమిషాలు పాటు తీయాలి అది. అవును, వాళ్ళ హరి హరి. నిజంగా అండి సీరియల్స్ డైలాగ్ డైరెక్టర్లు పడేటటువంటి కష్టం జీవితంలో ఎవడు పడలేడు. మొదట 6.5-7 గంటలు స్టార్ట్ అయినటువంటి మనిషి రాత్రి 10-11 దాకా అది పూర్తవ్వాలి, ఆ ఎపిసోడ్ పూర్తవ్వాలి అన్న దాని మీద ఎక్కడా కూడా రెస్ట్ లేకుండా కెమెరామెన్ డైరెక్టర్ తిరుగుతూనే ఉంటారు సార్. అలా అంతే, నిజంగా వాళ్ళ సేవకు మాత్రం దండం. అమేజింగ్. సినిమా అనేసరికి ఒక 5-6 సీన్లతో వస్తారు, అక్కడితో కంప్లీట్ అయిపోతుంది, 6 కల్లా ప్యాకప్ అయిపోతుంది. నాటకం అంటే 4 రోజులు బట్టి రిహార్సల్స్ చేయాలి, అది ఆ కష్టం వేరు. సో ఈ మూడింటికి తేడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి, డిఫరెంట్ సర్వీసెస్. సీరియస్లీ బాబాయ్, ఎఫ్ఎం బాబాయ్, ఎఫ్ఎం బాబాయ్, అమేజింగ్ బాబాయ్.